నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి పుష్పాటు ట్రీజర్ తెలుగు చిత్రసీమలో ఒక రికార్డ్ని క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన గారు నమస్తే అండి నమస్తే అండి విజ్ఞాన్ గారు నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి పుష్పటు ట్రీజర్ తెలుగు చిత్రసీమలో అన్ని రికార్డ్స్ని కూడా కొల్లగొట్టి ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ అయితే మొదలైంది ఏంటి ఆ రికార్డ్ ఏంటి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా ఏదన్నా ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాషకి ఉండే అభిమానులు దాన్ని ఆదరిస్తారు అది మనకు తెలిసిందే పెద్ద విషయం కాదు సో ఇప్పుడు ప్రభాస్ సినిమా ఏదో రిలీజ్ అయిందనుకో తెలుగు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మన వాళ్ళే ఉంటారు కదా చూస్తారు ఆ తర్వాత మిగతా లాంగ్వేజెస్ ఇప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా అయ్యాడు కాబట్టి విజయ్ కొండ లేకపోతే టిల్లు స్క్వేర్ మన సిద్ధు వాట్ ఎవర్ మన ఎన్టీఆర్ గారు కానివ్వండి ఏదైనా సడన్గా రిలీజ్ అయితే మన వాళ్ళు ఫస్ట్ ఉంటారు అభిమానులు చూసి దాన్ని ఆదరిస్తారు తర్వాత నెక్స్ట్ లెవెల్ కాకపోతే అల్లు అర్జున్ అనే ఒక స్టార్కి పుష్పటు గ్లిమ్స్ కానీ గ్లిమ్స్ అనొద్దు టీజర్ నేను ఎందుకు గ్లిమ్స్ అంటున్నానంటే లాస్ట్ ఇయర్ బర్త్డేకి గ్లిమ్స్ అని చెప్పి నాలుగు నిమిషాలు రిలీజ్ చేశారు ఈసారి ఏమో టీజర్ అని చెప్పి నిమిషమే రిలీజ్ చేశారు యాక్చువల్గా గ్లిమ్స్ తక్కువ ఉండాలి టీజర్ ఎక్కువ ఉండాలి ట్రైలర్ ఇంకా ఎక్కువ ఉండాలి అవును మరి వీళ్ళు ఎందుకు అలా చేశారో నాకు తెలియదు కానీ మొత్తానికైతే నిన్న రిలీజ్ చేసినటువంటి అది ఆ లుక్ ఏదైతే ఉందో ఫస్ట్ మన రష్మిక మండన బర్త్డే సందర్భంగా శ్రీవల్లి పోస్టర్ రిలీజ్ అయింది మూడు రోజుల ముందు వచ్చింది కాబట్టి శ్రీవల్లి పోస్టర్ చూస్తే ఫుల్ వాళ్ళంతా నగలు దిగేసుకొని ఉంది అంటే పాపం పుష్ప వన్లో ఆ పిల్ల పేద కదా అవును పుష్పతో అటాచ్ అయిన తర్వాత వీడు సిండికేట్ మొత్తం లాగేసుకున్నాక ఆ పిల్ల రిచ్ అయిపోయింది ఆమె వాళ్ళంతా నగలు దిగేసుకొని రిచ్గా కనబడింది అరే శ్రీవల్లి భలే ఉంది ఇది ఇది కొత్త లుక్ టూలో అనుకున్నారు మరి పుష్ప ఎక్కడ ఎలా ఉంటాడో అనుకుంటే ఫస్ట్ ఆ త్రిశూలం ఆ శంఖ మోదుకుండు అదొకటి కమింగ్ సూన్ అని ఆ గజ్జ కమింగ్ సూన్ అని అవి చూసిన తర్వాత అలా ఒక లుక్ రిలీజ్ అయింది అల్లు అర్జున్ది గొడ్డలి గొడ్డలి మనం ఆల్రెడీ దాకో తాకో మేకాలో చూసాం అండ్ అలాగే ఆ గొడ్డలితోనే ఎర్రచంద్రని తను నరకాలి తెగ నరకాలి ఇప్పుడు అదే గొడ్డలితో జనాలను నరుపుతున్నాడు అంటే అపోజిషన్ వాళ్ళని అండ్ నెక్స్ట్ గల్ల లొంగి వేసుకొని కూర్చున్నాడు మనకి చిత్తూరు ఈ తిరుపతి పరిసరాలు పొలిమెరలు చెన్నై బార్డర్లు శేషాచలం అడవులు అటువైపు చాలామంది గల్లలుంగిలు ఎక్కువ వేసుకొని తిరుగుతారు వాళ్ళకి ఇష్టం అవి అంటే అక్కడ అవి అమ్ముతారేమో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఇష్టం ఆ ఫ్యాషన్ అది అది నచ్చుద్ది వాళ్ళకి ఎక్కువ సో పుష్ప అది కట్టుకున్నాడు నేను గల్లలుంగి గురించి మాట్లాడుతున్నా పైన నగలు ఉన్నాయి ఇన్ని నగలు అంటే ఎంత ఎదిగినా పుష్ప ఒదిగే ఉంటాడు అన్నదానికి నిదర్శనం అది క్యాజువల్ మనలో ఒకడు ఆ నేటివిటీని ఆ మూలాన్ని మధ్య ఆ సింహాసనం మీద కూర్చున్న తీరు ఇటు ఇటు రెండు సింహాలు అది గాంధ్రించే సింహాలు సో పుష్ప నెక్స్ట్ గాండ్రించే సింహాలు లాంటి వాడని చెప్పకనే చెప్పి ఈ పైన సూర్యుడు సింహాసనానికి ఇక్కడ సూర్యుడు అండ్ ఆ సూర్యుడి బింబ అది సింబల్ ఏదైతే ఉందో తన డెన్ మొత్తానికి అక్కడక్కడక్కడక్కడ అది పెట్టారు ఇది మన హనుమాన్కి అదొకటి పెట్టి మొత్తం హనుమాన్ అంతా ఇట్లా అసేమ్ ఆ విధంగా అనమాట తర్వాత ఈ కుర్చీ ఇది ఏదైతే ఉందో ఎర్రగా పెట్టి అలా కూర్చున్నాడు పుష్ప అంటే ఎర్ర చందనం సంబంధించినటువంటి సిండికేట్ అంతా కూడా తన కింద పెట్టుకున్నాడు పుష్ప అని సింబాలిక్గా చెప్పేశాడు ఇట్లా బోల్డ్ ఉన్నాయి దాని గురించి మాట్లాడాలనుకుంటే ఆ పోస్టర్ గురించి సరే పోస్టర్ పోస్టర్ బాగానే ఉంది బాగా ఉన్నాయా దీంట్లో డీకోడ్ చేయడానికి కానీ మనం అనుకునే లోపే ఒక చిన్న టీజర్ రిలీజ్ అయింది అయితే టీజర్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ బర్త్డే ఈ బర్త్డేకి ఏమైందంటే లాస్ట్ బర్త్డేకి పుష్పకు సంబంధించి గ్లిమ్స్ వదిలేరు మూడు నిమిషాలు ఒక పోస్టర్ వదిలాడు ఉగ్ర గంగమ్మ రూపం ఈ సంవత్సరం ఏం చేశారు అంటే ఉగ్ర గంగమ్మ రూపానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో వదిలి పుష్ప క్యాజువల్గా పుష్ప ఎలా ఉంటాడని ఒక పోస్టర్ వదిలాడు జస్ట్ ఆపోజిట్ ఆపోజిట్ ఇంకా దాంట్లో చూసుకుంటే శత్రువులను తెగ నరికే రేంజ్లో ఆయన కనబడ్డాడు అండ్ ఆ శత్రువులను కూడా అదే గెటప్ వేసుకొని తనతో తలపడుతున్నారు అయితే ఉగ్రగంగమ్మ రూపంలో అది ఇంటర్వెల్ బ్యాంగ్ అని ఆ ఇంటర్వెల్లో తను చంపేది మన గుండు తమ్ముడు ఉన్నాడు కదా అమ్మాయిల్ని చెడిపేవాడు అతన్ని అని చెప్పేసి ఒక వార్త అంటే ద రీజన్ తను సెకండ్ హాఫ్లో ఇంకా పెద్ద విలన్గా ఎదిగాడు అందరికి ఒకటే డౌటు అనసూయ పగ తీర్చుకోవాలి ఎందుకంటే తమ్ముడిని బ్లేడ్తో కోసినందుకు సునీల్ పగ తీర్చుకోవాలి ఎందుకంటే సిండికేట్ లాక్కున్నందుకు ఇప్పుడు ఈడ పగ తీర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని తమ్ముడిని చంపినందుకు మరి ఇంతమంది పగ తీర్చుకునే వాళ్ళు ఉండంగా మళ్ళీ కొత్త క్యారెక్టర్లు చెప్పారు మీరు ఎవరు తమిళనాడు నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు విజయ్ సేతుపతి ఉన్నాడు జగపత్ బాబు ఉన్నాడు అని చెప్పారు మరి వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలి సరే వీళ్ళందరూ లెక్క ఒక పక్కన పెట్టేద్దాం పుష్ప వన్ క్లైమాక్స్లో షకావతిని ఇంట్రడ్యూస్ చేశావు కదా మరి ఆయన పగ ఎక్కడికి వెళ్ళాలి ఆయన అవ్వాలి మరి కేశవ వెన్నుపోటు పొడు పొడుస్తాడు అని అప్పటి వరకు అండ్ పోస్టర్లు కూడా పక్కన కేశవ సూట్ కేసు పట్టుకొని ఉన్నాడు చూస్తూ ఉంటారు మంచి అంటే అసిస్టెంట్ దుడ్లన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి తాళాలు కేశవ చేతిలోనే ఉన్నాయి సో ఆ కేశవ్ వెన్ను పొడబొడవాలి మన బాహుబలిలో వైకట్ట పకిల్ బాహుబలి లాగా మళ్ళీ ఇవన్నీ ఎలా చూపిస్తారు దానికి వీళ్ళు చెప్పకనే చెప్పారు ఆల్మోస్ట్ కక్కారు త్రీ కూడా ఉంటుంది అని చెప్పేసి అండ్ నెక్స్ట్ మొన్న రీసెంట్లీ మన సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు అంటే నాకు సమంత యాక్టింగ్ చాలా బాగా నచ్చింది మన రంగస్థలంలో నా ప్రతి సినిమాలో సమంతను పెట్టుకుంటాను అన్నాడు అలాంటప్పుడు పుష్పలో సమంత ఉంది ఐటమ్ సాంగ్ చేసి వెళ్ళింది మరి పుష్ప టూలో అంటే ప్రతి సినిమా అంటే సినిమానే కదా పుష్ప టూలు కూడా సమంత ఉంటుందని ఇవ్వకనే ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించింది జనాలకి మరి ఆల్రెడీ ఐటమ్ సాంగ్ చేసింది మళ్ళీ ఎందుకు చేస్తుంది అని జనాలు అనుకుంటున్నారు బట్ అందులో ఏం లేదు సి ఇప్పుడు అది ఒక సిండికేట్ శేషాచలం అడవి అక్కడే ఎర్రచందనం వాళ్ళే విలన్లు వాళ్ళే ఇది అదే పరిసరాలు మరి అక్కడ ఐటమ్ సాంగ్ చేయాలన్నా ఒక ఆవిడే ఉంటుంది కదా ఆవిడ మళ్ళీ రావచ్చుగా తప్పేముంది ఒకసారి చేసి వెళ్ళిపోవాలా అట్లా మళ్ళీ కూడా సమంత ఐటెం సాంగ్స్ అని ఇంకోటి ఉంది ఓవరాల్గా అసలు నిన్న రిలీజ్ అయినటువంటి ఈ పుష్పాటు టీజర్ ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది అంటూ ఒకటి ఎందుకు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అంటే ఏ హీరో అయినా సరే ఆ లాంగ్వేజ్లోనే ఓ పేరు మోస్తరు పొంది ఉంటాడు కానీ అల్లు అర్జున్ తెలుగులో తనకి ఎంత స్టార్ట్ డౌందో మలయాళంలో కూడా అంతే ఉంది పుష్ప రిలీజ్ అయిన తర్వాత హిందీలోనూ అంతే వచ్చింది అండ్ ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అటు కన్నడలో ఇటు తమిళ్లోనూ వచ్చింది సో ఇన్ని లాంగ్వేజెస్ పీపుల్ అందరు కలిసి అసలు ఏంటిది అని చూశారు నెంబర్ వన్ నెంబర్ టూ మొన్న ట్వంటీ ఎయిత్కి దుబాయ్లో తన ప్రతిరూపాన్ని మేడం టు సైడ్స్ మ్యూజియం వ్యాక్స్ మ్యూజియంలో తను రిబ్బన్ కట్ చేసుకొని వచ్చాడు అది కూడా ఇదే పుష్ప తగ్గేది లే గెటప్లో మైనప్ బొమ్మ అనేది ఉంది సో ఈ మధ్య కాలంలో అండ్ రెండు నెలల క్రితం ఆల్రెడీ సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫస్ట్ టైం తెలుగు వాడికి వచ్చింది అది కూడా మన అల్లు అర్జున్కి వచ్చింది అండ్ అంతకుముందు మొన్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్పాన్ని కూడా ప్రదర్శించారు ఆయన సన్మానం చేశారు ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న ఏకైక స్టార్ అంటే అల్లు అర్జున్ ఒకడే అండ్ ఈ మానియా అలాగే కొనసాగుతూ ఉంది ఆ బర్త్డేకి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఏదైతే ఉందో అందుకే వెంటనే ఆకాశానికి ఎత్తింది ఇకపోతే నెక్స్ట్ మే జూన్ జూలై ఆగస్ట్ అంటే మూడు నెలల పెద్ద విషయం కాదు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా బాహుబలి టూ రికార్డ్స్ని బద్దలు కొడుతుంది ఇంత ఇప్పుడైతే మనం ఎలా చెప్పుకుంటున్నామో బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అని నెక్స్ట్ బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అని చెప్పుకునే రేంజ్కి పుష్ప రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది అని అయితే ట్రేడ్ పండుగలు చెప్తున్నారు మరి చూడాలి మనం కూడా ఎంతవరకు ఇది రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్